యాదాద్రి తరహాలో కొండగట్టు అంచన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని కోసం 100 కోట్ల నిధులను కేటాయించింది. యాదాద్రి తరహాలో కొండగట్టు అంచన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాని కోసం 100 కోట్ల నిధులు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ వాస్తు శిల్పి ఆనంద్ సాయి కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆగమ శాస్త్రం ప్రకారం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అధికారులు అర్చకులతో చర్చించినట్లు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి తెలిపారు. ఈ నెల 14న సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానుండగా ఆనంద్ సాయి ముందుగానే వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయానికి రెండో ప్రాకార మండపం, పుష్కరిణి, విద్యుత్తు, గదులు, నీటి వసతి, మెట్ల దారి వెంట భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఆధ్యాత్మిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700977100.